నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనకి ఈ పాత్ర పోరాటం అనేది మనకు కొత్త కాదు. 14 ఏళ్ళు కొట్లాడినాం. ఆనాడు పెద్ద పెద్ద నాయకులు, చాలా చాలా పెద్ద పెద్ద నాయకులు, కేసీఆర్ గారి భాషలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ తెలిసిన మహామహా ఉద్దండ పిండాలతోనే కొట్లాడినాం. చంద్రబాబు నాయుడుతోని కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితోని కొట్లాడినాం, పెద్ద పెద్ద నాయకులతోనే కొట్లాడి తలపడి వాళ్ళ తల వంచి చివరికి తెలంగాణ తీసుకొచ్చినాం. మరి అంత పెద్ద పెద్దలతోని కొట్లాడినాం. ఈ చిట్టి నాయుడు మనకైతే ఒక లెక్క కాదని నేనైతే అనుకుంటా ఉన్నాను. నేను నిజంగా చెప్పాలంటే అంత పెద్ద పెద్ద ముంగడు చూస్తే ఇతను కొట్లాడదామంటే కూడా మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే తెల్లారి లేస్తే ఆయన మాట్లాడే గుంపు మేస్త్రి అంటే మంచోళ్ళయ్యా, గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కులగొట్టేటోడు. గుంపు మేస్త్రి అంటే కడతాడు, వీడు కట్టేటోడు కాదు, ఇల్లు కులగొట్టేటోడు వీడు. అందుకే నేను అనేది తిడదామంటే మాట్లాడదామంటే విమర్శ చేద్దామంటే కూడా అవతల మనిషికి ఏమన్నా తెలియాలి. ఈయనకి ఏం ఎరకలేదు, నిన్న వికారాబాద్ వేయండి ఒప్పుకుంటా, పోయి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు. ఏ రాయితో నెత్తి వల్ల కొట్టుకోవాలా ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు. ఇంకొక రోజు అంటాడు, ఆగస్టు 15 రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసిస్తాడు చదవాలి, అది కూడా చూసుకోడు చక్కగా. మన తెలంగాణలో బాక్రా నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు. మానవులు తెలియక పాపం ఉత్తర భారతదేశం దాకా పోతురు తెలియక, మనోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవా గోవట్రి. ఏం చేయాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి. విప్రో సీఈఓ ఎవరు, రేవంత్ రెడ్డి గారి ప్రకారం సత్య నాదెల్ల. ఆయనకి ఏం తెలియదు పాపం, పోని ఆయనకు తెలియదు, పోని తెలియదన్న విషయం తెలుసు అంటే అది కూడా తెలియదు. ఎవడన్నా చెప్పబో తినడు, నాకు అన్నీ తెలుసు అంటాడు. గట్లున్నది కథ, ఏం చేద్దాం, పిచ్చు అని చేతిలో రాయి ఇలా గట్లున్నది కథ. అందుకే మనం రేవంత్ రెడ్డి గారి మాటలను కానీ ఆయన చేతలను కానీ మనం బాధపడ్డప్పటికీ ఆయన బాధ పెడుతున్నప్పటికీ అవన్నీ దిగమింగుతూ మనం తప్పకుండా ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ మాట ఎందుకంటున్నా అంటే మమ్మల్ని చాలామంది అడిగేది గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు, పెట్టుబడులు వచ్చినప్పుడు కొత్తగా ప్రైవేట్ రంగంలో కానీ లేదా 95% రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జోనల్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు, ఒక విప్లవాత్మకమైన చారిత్రకమైన మార్పు అది. 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఎక్కడా కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 95% కొలువులు మన బిడ్డలకే, మన తెలంగాణ వాళ్ళకే దక్కుతాయని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ మీద రాష్ట్రపతి గారిని ఒప్పించి తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అంత కష్టపడి అంత ప్రేమతో ఎన్నో విజయాలు సాధించుకున్నాం. భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లేదు ఒక తెలంగాణలో తప్ప, భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ లేదు ఒక తెలంగాణలో తప్ప, భారతదేశంలో ఎక్కడ గురుకుల పాఠశాలలు 1000 పైచిలకు లేవు ఒక్క తెలంగాణలో తప్ప, భారతదేశంలో ఎక్కడ ఒక విద్యార్థి మీద గురుకుల పాఠశాలల్లో 125,000 రూపాయలు ఖర్చు పెట్టే సంస్కారమైనంతమైన ప్రభుత్వం ఎక్కడ లేదు ఒక్క తెలంగాణలో తప్ప. ఇవన్నీ మనం సాధించిన విజయాలు. కానీ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొంగిపోయేది కొన్ని కొన్ని విజయాలు, కొన్ని కొన్ని ఇట్లాంటి చారిత్రకమైన సందర్భాల్లో మమ్మల్ని కొంతమంది మిత్రులు అడిగేది, అదేదో మీ ఇంటికి వచ్చినట్టు సంతోషపడతావు ఏందా, ఆ జీవో వచ్చినా ఒక పెట్టుబడి వచ్చినా ఏదో మీ ఇంట్లోకి వచ్చినట్టు మీ పార్టీకి ఏదో లాభం జరిగినట్టు స్వలాభం జరిగినట్టు ఎందుకు సంతోషపడతావు అని అడిగేది. నేను వాళ్ళకు రొమ్ము విరుచుకొని చెప్పేది, ఎస్ ఇది మా రాష్ట్రం, ఇది రాష్ట్రం అంతా మా ఇల్లు, ఇక్కడ ఏం జరిగినా మాకు జరిగినట్టే, మా స్వలాభం జరిగినట్టే భావిస్తామని చెప్పి గర్వంగా చెప్పేది. ఎందుకంటే ఎన్నో ప్రాణత్యాగాలతో, ఎంతోమంది పోరాటాలతో, ఎంతోమంది ఆనాడు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన రాష్ట్రం. ఒక శ్రీకాంతాచారి కావచ్చు అన్న చెప్పినట్టు, ఒక సిరిపురం యాదయ్య కావచ్చు, ఒక సువర్ణ కావచ్చు, ఒక సాయి కుమార్ కావచ్చు, ఒక వేణుగోపాలరెడ్డి, ఒక ఢిల్లీ దాకా పోయి ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కావచ్చు, ఒక ఇశాంత్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెబుతూ పోతే 100ల మంది పిల్లలు విద్యార్థి అమరవీరులు. మీ త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ. అట్లాంటి ఈ తెలంగాణలో మనం 10 ఏళ్లలో
నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదాన్ని ఆలంబనగా చేసుకొని పరిపాలన చేసిన మీకు తెలుసు నీళ్ళల్లో సంపూర్ణమైన విజయం సాధించిన ఇటు కాళేశ్వరం కావచ్చు గోదావరి జలాల్లో అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు లేదా సీతారామ కావచ్చు ఈ మూడు ప్రాజెక్టులు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది కాళేశ్వరం 100% పూర్తయింది సీతారామ కూడా మనం దిగిపోయే నాటికి 95% పూర్తయింది నీటి రంగంలో సంపూర్ణ విజయం సాధించిన ఇంటింటికి తాగునీరిచ్చి దశాబ్దాల గోస నల్లగొండలో ఫ్లోరోసిస్ దాన్ని కూడా సమూలంగా తుడిచిపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి నీళ్ళల్లో సంపూర్ణమైన విజయం నిధుల విషయానికి వస్తే విడిపోయే నాడు తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయే నాడు కొత్తగా ఏర్పడిన నాడు 2014 లో తలసరి ఆదాయంలో భారతదేశంలో మనది 14వ స్థానం కానీ కేసీఆర్ విడిపోయే నాటికి భారతదేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రం ఏది అంటే తెలంగాణ